జనసేనానీ పవన్ దూకుడుకు మోదీ భేటీ బ్రేక్ వేసిందా? కొత్త పొత్తులను కోరుకుంటున్న జనసైనికుల ఆకాంక్ష మేరకు అడుగులు వేస్తున్న పవన్ ను మోదీ కొద్ది రోజులు ఆగమన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ జనసేన నుంచి నో అని సమాధానం వస్తోంది. అడ్డంకులు వచ్చినా అధిగమించి వెళ్ళడమే జనసేనాని మార్గమని జనసేనలోని కీలక నేతలు చెప్తున్నారు. ప్రధాని మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. భేటీలో ఏం జరిగి ఉంటుందనే అంశంపై ఊహాగానాలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నానని పవన్ ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు. ప్రధానికి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పరిస్థితులను వివరించగా తనకు అన్నీ తెలుసని చెప్పటమే కాకుండా పవన్ ఇచ్చిన నోట్ను కూడా ఆశాంతం ప్రధాని పరిశీలించారు. ఆ తర్వాత రాష్ట్ర పరిణామాలపై బ్రీఫ్గా పవన్ వివరించగా అన్ని విషయాలు తన దృష్టిలో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో తరచూ కలుస్తూ ఉందామని పవన్కు ప్రధాని సూచించారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. పవన్ ను చంద్రబాబు వైపు వెళ్లనివ్వకుండా బీజేపీ వ్యూహం రూపొందించిందని కూడా ప్రచారం జరుగుతోంది. దీని వెనక వైసీపీలోని కొంతమంది కీలక నేతలు బీజేపీలో తమతో సన్నిహితంగా ఉండే నేతలతో ఢిల్లీ స్థాయిలో పావులు కదిపారని కూడా చెబుతున్నారు. ప్రధాని పవన్ తో తరచూ కలుసుకుందామని చెప్పారంటే భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య అవగాహన ఉంటుందని, పరోక్షంగా సంకేతాలు పంపినట్టేనని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, అంతమాత్రాన సాగిలపడబోనని స్పష్టం చేశారు. సమయానుకూలంగా అవసరమైతే వ్యూహాలు మార్చుకుంటానని కూడా వివరించారు. తాను బీజేపీని రూట్ మ్యాప్ అడిగినా వారు ఇవ్వలేదని చెప్పడమే కాకుండా భవిష్యత్తులో తన వ్యూహం మార్చుకుంటానని స్పష్టం చేయడంతో పాటు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని వివరించారు. విశాఖలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఆ మరుసటి రోజే పవన్ చంద్రబాబు మధ్య భేటీ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పొత్తులకు తెరలేచిందనే ప్రచారం జరిగింది. దీంతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. రాష్ట్ర నేతలు పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు కొనసాగించడంలో విఫలమయ్యారని హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. ఏకంగా ప్రధాని రంగంలోకి దిగారు. బీజేపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అండతో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనే తమ ఆకాంక్షకు విరుద్ధంగా పవన్ వేస్తున్న అడుగులు బీజేపీ హైకమాండ్ లో కొత్త ఆలోచనలకు తెరలేపాయి. ఇందులో భాగంగానే పీఎంఓ నుంచి ప్రధానితో భేటీ కోసం పవన్ కు ఆహ్వానం అందిందని సమాచారం. జనసేన కీలక నేతలు మాత్రం తమ పని తమదేనని చెబుతున్నారు. ప్రయాణంలో అనేక అవరోధాలు వచ్చినా అధిగమించి ముందుకు వెళ్లటమే లీడర్ లక్ష్యమని జనసేన కీలక నేత ఒకరు చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో తమ కళ్ల ముందు ఉందని, బీజేపీతో చేతులు కలిపితే భవిష్యత్తులో జరిగే నష్టం ఏంటో కూడా తమకు తెలిసి వచ్చిందని ఆ నేత వివరించారు. అధికార పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర బీజేపీలోని 4-5 నేతలు చేస్తున్న ప్రయత్నాలకు తాము బలి కాతలుచుకోలేదని కూడా చెప్పారు. మోదీతో భేటీ తాత్కాలిక బ్రేక్ మాత్రమేనని, తాము అనుకున్న ప్రయాణం కొనసాగి తీరుతుందని ఆ పార్టీ కీలక నేత ఒకరు ఆఫ్ ది రికార్డుగా ఏబీఎన్తో చెప్పారు. మరోవైపు విశాఖలోనే ఉన్న పవన్ కళ్యాణ్ రిషికొండ తవ్వకాల ప్రాంతాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. తవ్వకాలు జరుగుతున్న చోట బారికేడ్లు పెట్టడంతో దూరం నుంచే పరిశీలించారు. 60 ఎకరాల్లో తవ్వకాలు జరిపినట్టు తెలుస్తోంది. ఇటీవల పవన్ విశాఖకు వచ్చిన సందర్భంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఆయన హోటల్లోనే బస చేసి ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారు.